సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ ఆత్మాహుతికి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత అతని గురించి మనకు తెలియని ఎన్నో షాకింగ్ సంఘటనలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, కొడుకును పోగొట్టుకున్న బాధలు, ఆ కుటుంబ సభ్యుల ద్వారా, స్వయాన చంద్రకాంత్ భార్య ద్వారా కూడా ఎన్నో విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇక నేడు చంద్రకాంత్ పెద్ద కర్మ అవ్వడంతో మొట్టమొదటిసారిగా చంద్రకాంత్ భార్య తన భర్త పోయిన తర్వాత ఆవిడ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇక చంద్రకాంత్ భార్య శింప మాట్లాడుతూ తన భర్త గత 5 ఏళ్లుగా తనతో మాట్లాడకపోయినప్పటికీ తనకి 30,000 పంపిస్తూ ఉండేవాడట. పైగా ఏవైనా మాట్లాడాలి అంటే తన పిల్లల ద్వారా తన భర్తకి చెప్పిస్తూ ఉండేదట. పైగా చంద్రకాంత్కి పిల్లలంటే ప్రాణమని, ఎంతో ప్రేమగా ఉండేవాడని, 5 ఏళ్ల వరకు నాతో నా కన్నయ్య ఎంతో ప్రేమగా ఉన్నాడు, ఏం జరిగినప్పటికీ నా భర్తను నేను కోల్పోయాను, ఈ బాధల నుండి నేను బయటపడటానికి నాకు చాలా సమయం పడుతుంది అంటూ, పైగా నా కొడుకు కూతుర్ని చదివించడం కోసం, వాళ్ళ బాగోగులు చూడటం కోసం నాకు ఎంతోమంది సహాయం చేస్తున్నారని, కొన్ని ఎన్జిఓస్, అంతేకాకుండా కొంతమంది ప్రముఖ అడ్వకేట్స్ కూడా నా పిల్లల బాగోగులు చూడటానికి, వాళ్ళని చదివించడానికి, ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇంకా ఆవిడ మాట్లాడుకొస్తూ తరలాగా మరే ఇతర కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలి, చట్టంలో కొన్ని సవరణలు కూడా తీసుకురావాలి అంటూ ఆవిడ తన భర్త పోయిన పెదకర్మ రోజున వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.